నేను వచ్చినప్పటి నుంచి కూడా, అయ్యా సుదర్శన్ గారు వినండి, నేను వచ్చినప్పుడు ఎంతమంది జనం ఉన్నారో ఇప్పుడు రెట్టింపయ్యారు. వీరందరూ మా మీద ప్రేమతో లేరండి. మిమ్మల్ని మొదలుపెట్టాడు వారి పంచులు, అప్పుడే మొదలుపెట్టారు చెప్పక ముందే. వీరందరూ కూడా మీ యొక్క నవ్వుల పువ్వులు వినడానికి వెయిట్ చేస్తున్నారు. దయచేసి వారికి నవ్వుల పువ్వులు విరిగించండి. రండి సుదర్శన్ గారు. వేదిక మీద ఆ సీన్లైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం కంగారు పడకండి, నా హైట్లోనే ఉంది మైకు. పెద్దలందరూ కూడా ఇవాళ ఆయన ఇవాళ ఫస్ట్ రాగానే అబ్బా సుదర్శన్ గారు రాగానే ఇంతమంది వచ్చారు, రెట్టింపయ్యారు. అసలు కారణం ఏంటో తెలుసా అనగానే బయట బోరును వర్షం అండి హోరును అన్నాను నేను. అంటే మీ దాకా అది అందలేదు, వినలేదేమో నేను సరదాగా. అంటే సాధారణంగా ఈ సభలు అయిపోయేటప్పుడు చివరిలో అంటూ ఉంటారనమాట, అబ్బా ఇవాళ ఏంటి అసలు ఇంతమంది జనమా ఒక్కళ్ళు. మొన్నే ఓ సభకి వెళ్ళాను, అదే నాకేదో ఫెలిసిటేషన్ చేస్తే వెళ్ళాను, అది నాకు తప్పలేదు అనుకోండి. వెళ్ళినప్పుడు అక్కడ అదే చెప్పా, అబ్బా ఇవాళ చూసారా అసలు సభ మీద అనేటప్పటికి ఎలా వచ్చారో జనం అన్నారు. నాది అనేటప్పటికి రాలేదండి, వాళ్ళు వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా వదలలేదు. పాపం వచ్చిన తర్వాత బుక్ అయిపోయారు, లాస్ట్ దాకా ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఓసారి ఒకటి రెండు సార్లు బయటికి వెళ్తున్నారు, ఏ వాష్రూమ్కు అనుకోకండి, వర్షం తగ్గిందా లేదా అని జస్ట్ లుక్ వేసుకుని లోపలికి వస్తారు. సరే మన జోకులు ఇవన్నీ తర్వాత, ముందు అసలు ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి ఒక నాకు బుదిమండి వెంకటరెడ్డి గారు, నా అదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని కలవటాన్ని మనం అదృష్టంగా మాట్లాడుకోవాలి. ఇవాళ ఉన్న సమాజంలో వాళ్ళు కనపడితే చాలు, వాళ్ళు మాట్లాడితే చాలు, వాళ్ళని వింటే చాలు, వాళ్ళని కలిస్తే చాలు, వాళ్ళకి నమస్కరించుకుంటే చాలు అనే వ్యక్తులు చాలా అరుదు. అలాంటి వాళ్ళల్లో మన గుదిబండి వెంకటరెడ్డి గారు ఒకరు. వారిని నేను మాకు ఆప్తులు ఆత్మీయులు అయినటువంటి రమణాచారి గారి క్యాంప్ ఆఫీస్లో రమణాచారి గారు నన్ను పిలిస్తే ఆ సభకి నేను వెళ్ళటం జరిగింది. ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు వారితో నాకు పరిచయం జరిగింది. మనం ఏమక్కర్లా, కొంతమందిని చూస్తే ఆనందం పొందుతాం అంతే, వాళ్ళతో మాట్లాడకపోయినా కానీ. కానీ తర్వాత తెలుస్తుంది హృదయగతంగా మనకి ఆనందం ఎందుకు కలిగింది వాళ్ళని చూస్తే, దాన్ని ఆరా అంటాం. తర్వాత మనం వాళ్ళ గురించి ఆరా తీస్తే ఆ ఆరా ఏంటో తెలుస్తుంది. అటువంటి ఆరా ఉన్న వాళ్ళల్లో గుదిబండి, ఎందుకంటే నిశ్చలమైన మనస్సు నిర్మలమైన మనస్సు ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఆయన రిటైర్ అయిపోయినా ఇంకోటి ఆయన చూడండి ఎంత నవయువకుడే, ఆయన ఎప్పటికీ బాలుడే, మనస్సు పరంగా బాలుడు, శక్తిపరంగా నవయువకుడు. ఆయన హాయిగా రిటైర్డ్ లైఫ్ కాలు మీద కాలు వేసుకుని కృష్ణారామ అంటూ కూర్చోవచ్చు కదా అంటారు. ఆయన కృష్ణారామ అంటే ఇదే కృష్ణారామ. ఇక్కడికి వచ్చి మనందరికీ ఏదో రకమైనటువంటి సేవ చేసో, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళకి సేవ చేసు, కళాకారులకి సత్కారం చేసు, ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి నిరంతరం చేస్తే తప్ప ఇంటికి వెళ్ళి ఆయన హాయిగా నిద్రపోలేరు. మనం ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవాలంటే ఇవాళ మనం ఎంత కరెన్సీ ఇంటికి తెచ్చుకున్నాం, మనం ఎన్ని చెక్కులు తీసుకున్నాం, ఎన్ని బ్యాంకులు వేసుకున్నాం, ఏ కారు కొనుక్కున్నాం, ఇదేగా గోల వీటన్నిటి. ఎందుకంటే సమాజంలో డబ్బు చెట్లు మొలిచాయి, సమాజంలో డబ్బు చెట్లు. ఎందుకంటే కవిగారు అనగానే ఈయన మన కవిగారి పేరు చెప్పగానే నాకు కవిత్వం గుర్తొస్తుంది. కానీ నా కవిత్వం అంటే ఈ మధ్య కొంత కవులు భయమే నాకు. ఒక కవి సమ్మేళన వేదిక అని ఒక చోట పెట్టారు, ఎవరో ఆకతాయిల కింద వే కొట్టేసి లే పెట్టారు కవి సమ్మేళన వేదిక అని. వాళ్ళకి అంత భయం, నాకు కూడా భయమే. కాకపోతే వీళ్ళంటి వారిని చూశాక నాకు ధైర్యమే. ఇప్పుడు కవులంటే ఒక గొప్ప ఇది కూడా. డబ్బు సమాజంలో డబ్బు చెట్లు మొలిచాయి, అవి ప్రాణవాయువుల్ని పీల్చేస్తున్నాయి, బొగ్గు పులుసు వాయువుల్ని విడుదల చేస్తున్నాయని రాశారు నారాయణ రెడ్డి గారు అద్భుతమైన కవిత. ఇవాళ స్థితి ఏంటంటే బొగ్గు పులుసు వాయువులు కూడా కాదు, ఏకంగా టాక్సిక్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాయి, అంటే విషవాయువుల్ని రిలీజ్ చేస్తున్నాయి ఈ డబ్బు చెట్లు. వాటిల్లోంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి మానవ పర్యావరణాన్ని, మానసిక పర్యావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఇలాంటి తులసి మొక్కల్లాంటి గుదిబండి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండాలి. తులసి చెట్టు ఈయన, ఏకంగా తులసి మొక్క కాదు ఏకంగా చెట్టు అనొచ్చు. సో అటువంటి గుదిమండి వెంకటరెడ్డి గారికి ఇవాళ సన్మానం జరగటం, దాన్ని ఏ సంస్థ అయినా సరే, మొన్న ఒకసారి విన్నాను నేను ఏదో సంస్కారవంతమైన సోప్, సబ్బుకి సంస్కారం ఏంటండి, సబ్బులకి సంస్కారాలు పేస్టులకి సంస్కారాలు కూడా ఉంటాయా, సంస్కారవంతమైన సోప్ అంట. మనుషులకు ఉంటాయి,
మా జనార్దన్ మూర్తి గారు, అమీద్ గారు, వీళ్ళందరికీ సంస్కారాలు ఎవరికి ఉంటాయి? వెంకటరెడ్డి గారు వీళ్ళందరికీ ఉంటాయి, వెంకటదాస్ గారు వీళ్ళందరికీ. సంస్కారాలు అంటే మనుషులకు ఉంటాయి, విలువలు అనేవి సంస్థలకు ఉంటాయి. అంతేగాని బహుశా మనుషుల్లో సంస్కారాలు విలువలు తగ్గిపోవటం వల్ల సబ్బులకి పేస్టులకి పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారేమో నాకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. సో అటువంటి సంస్కారాలు కలిగిన వ్యక్తుల్ని వేదిక మీద కూర్చోబెట్టినప్పుడు అది ఖచ్చితంగా విలువ గల సంస్థ అయి ఉంటుంది. అటువంటి విలువ గల సంస్థ పేరే ఎస్, ఒకసారి చెప్పండి అందరూ. ఆ సంస్థకు ఒకసారి మనందరం చప్పట్లు కొడదాం ఒకసారి, శ్యామ గాయత్రి గారు. సో ఎంత, నేను ఒక మాట అన్నాను మేడం చూసినప్పుడు రమణాచార్య గారి దగ్గర, పిల్లలకి సంగీతం ఎవరైనా నేర్పిస్తారు, అక్కడ చూసిన సందర్భాన్ని బట్టి జరిగిన సంఘటనల గురించి అక్కడ మాట్లాడిన మాట అది ఆ సందర్భంగా. దాన్ని మరోసారి నేను చెప్పడానికి ఇష్టపడతా. అదేంటంటే, పిల్లలకి సంగీతం నేర్పించే టీచర్లు, మాస్టర్లు, సంస్థలు ఈరోజు జంట నగరాల్లో కోకొల్లలుగా ఉన్నాయి, ఉంటాయి కూడా. కానీ సంగీతంతో పాటుగా సంస్కారం నేర్పిస్తున్నటువంటి గురువు, మాస్టరు, టీచరు అని వాడట్లా నేను, గురువు మన శివపార్వతి. సంస్కారం చాలా ముఖ్యం. సో సంగీతాన్ని అందరి నేర్పు, ఎందుకంటే ఆ రోజు పిల్లల్ని పిలవగానే వాళ్ళు వచ్చిన విధానం, నడిచిన విధానం, నుంచున్న విధానం, మాట్లాడిన విధానం, పాడిన విధానం, మళ్ళీ టీచర్ యొక్క పర్మిషన్ తీసుకున్న, టీచర్ కాదు గురువు గారి పర్మిషన్ తీసుకున్న విధానం, అవన్నీ ఒక ఆర్గనైజర్గా డిసిప్లిన్డ్గా ఒక సంస్కారవంతంగా ఉండటం చూసి, ఇది కదా గురువులంటే. వాళ్ళు సంగీతం ఎంత నేర్చుకుంటారో ఏం చేస్తారు తర్వాత సంగతి, ముందు వాళ్ళు అద్భుతమైనటువంటి సంస్కారాన్ని నేర్చుకున్నటువంటి పిల్లలు సంగీతంతో పాటుగా మరి అటు జరిగితే మరి అటువంటి సంస్థ గొప్ప సంస్థ కాక ఏమవుతుంది? చాలా అద్భుతం, చాలా సంతోషం ఇవాళ వారికి. అదేవిధంగా మరి ఇవాళ మా దేవిరెడ్డి గారికి, ఎన్టీవీ మన రోజు చూస్తూ ఉండే అంటే ఇప్పుడు వార్తలు ఇవాళ ఏంటంటే, ఇవాళ వార్తలకు ఒక డిక్షన్ లేకుండా పోయింది. ఈ మాట అటు, ఆ మాట ఇటు, ఈ పదాలు ఇటు, ఆ పదాలు అటు కలిసిపోయి రకరకాల కామెడీలు జరుగుతున్నాయి. నేను ఆ కామెడీలన్నీ చెప్పానంటే ఇప్పుడు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, సభ ఉంటుంది, ఇవన్నీ తర్వాత చేసుకుందాం ఆ కామెడీలన్నీ. అటువంటి ఇబ్బంది లేకుండా స్పష్టమైనటువంటి భాషని, స్పష్టమైన ఉచ్చారణని, స్పష్టమైన పంక్చుయేషన్ని, డిక్షన్లు మాడ్యులేషన్లు అవన్నీ పక్కన పెట్టండి. నటులు కాదు కదా వాళ్ళు, వాటి గురించి మనం మాట్లాడకూడదు. మాడ్యులేషన్లు డిక్షన్లు నేను మాట్లాడను, నటులు కాదు కాబట్టి, వాళ్ళు యాంకర్లు కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ పంక్చుయేషన్ అండ్ స్పష్టత భాషమే, ఈ రెండింటిని చక్కగా ఆ ఉచ్చారణ దోషాలు లేకుండా పంక్చుయేషన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ చేసేటువంటి మరి న్యూస్ రీడర్స్లో మన దేవిరెడ్డి గారు కూడా ఉంటారు కాబట్టే బహుశా ఈ సంస్థ వారిని ఎన్నుకుందేమో అని నేను అనుకుంటున్నాను. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళాజనార్దమూర్తి గారు ఇవాళ చెప్పక్కర్లా మీకు, ఒక అద్భుతమైనటువంటి ఆయన ఎన్ని సౌకర్యాలు ఇక్కడ ఇది నీకు కలిగించారో ఎన్నో సభల్లో మనకు తెలుసు, విన్నాము. మనకి సభలు జరుగుతుంటే చాలా సభలకు ఇక్కడ వచ్చాం. ఒక ఫౌండేషన్, ఒక బ్యాక్ బోన్ లాగా ఈ సంస్థకి నిలబడి ఇంతమంది ఎస్, మన త్యాగరాజన్ సభ ఉందిరా, జనార్దమూర్తి గారు వెళ్తే మనం సభ పెట్టేసుకోవచ్చు అంటే సహనం మద్యం తీరిపోయింది అన్నట్టు ఫీలింగ్, ఒక రిలీఫ్, పెద్ద రిలీఫ్. అటువంటి రిలీఫ్నిచ్చేటువంటి జనార్దమూర్తి గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. సారీ, త్రినాథరావు గారు. సో ఇవి ఇవాళ ఉన్నటువంటి, క్షమించాలి, త్రినాథరావు గారికి ముఖ్యంగా ఈ సంగీతం అనేటప్పటికి ఎలా ఉంటుందంటే అండి, కొంచెం నేను నేర్చుకోవాలని చాలా కాలం ఉండేది నాకు ఇంట్రెస్ట్ సంగీతం మీద, నేర్పేవాళ్ళు దొరకలేదు. కాకపోతే నేను సంగీతం నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను, బాగానే ఉంది, ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో కొనడానికి ప్రయత్నిస్తున్నాను, వోకల్ ఇన్స్ట్రుమెంట్లు కూడా నేను ట్రై చేస్తున్నానని మా ఇంట్లో తెలిసింది. తెలిసినందువల్ల నాకేం తెలిసిందంటే తర్వాత వాళ్ళు నెట్లో ఈ మధ్య తుపాకులు కూడా సప్లై చేస్తున్నారట, మా ఆవిడ దానికోసం ట్రై చేస్తోంది. నాకు ఆ దెబ్బతోటి సంగీతం మీద ఇంకా పూర్తిగా ఉన్న ఆశ మొత్తం పోయింది. ఇప్పుడు ఒక ఏదైనా ఒక వేణో లేకపోతే ఒక హార్మోనియం ఏదో కొనుక్కున్నాను అనుకోండి, హార్మోనియానికి గన్నకి పోటీ పెడితే ఏది గెలుస్తుంది మీరు చెప్పండి? గన్నే గెలుస్తుంది కదా, రివాల్వరే గెలుస్తుంది కదా అని చెప్పి నేను చప్పుడు చేయకుండా కామ్గా ఉండిపోయాను. ఆ తర్వాత ఎప్పుడైనా ఆవిడ నేను నేర్చుకుంటాను, నేను పాడతాను, నువ్వు తాళం వేయండి ఆవిడ, నేను తాళం ఇంటికి తాళం వేసుకుని బయటికి పోతున్నాను. నాకు తెలిసిన తాళం అది, మరి సంగీతం నేర్చుకునేవాడికి తాళం ఏం తెలుస్తుంది? ఇలా ఓసారి ఇలాగే ఓ చిన్నగా సరదాగా ఓ జోక్ చెప్పి ముగిస్తా అంటే,
ఇలా వెళ్తూనే ఉంటుంది గంటల తరబడి మనం సరదా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. సంగీతం అనగానే కొన్ని వందల జోకులు వస్తూనే ఉంటాయి. ఓసారి కోర్టులో కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. జరుగుతుంటే ఒక సాక్షిని ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈజ్ అక్యూజ్ నేమో ఎగ్జామిన్ చేస్తున్నారు. జడ్జి గారు అంతా అయిపోయింది, అబ్బాయి ప్రూవ్డ్ ఈజ్ ఎక్విటెడ్ అని చెప్పి అన్నారు అని ఒక 3 నెలలు వేస్తున్నాను అయ్యా బాబు నీకన్నారు. అంటే ఆయన కంగారు పడి ఆయన ఏమన్నాడంటే, అయ్యా జడ్జి గారు మీరు ఒక విషయం చిన్న విషయం మనవి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. చేసుకోండి, దానికేముంది, మనవి చేసుకోండి, చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు మీరు చెప్పండి అన్నట్టు. అయ్యా తమరికి గుర్తుందో లేదో మీ జ్ఞాపకానికి తీసుకొద్దామని, తీసుకురా పర్వాలేదు చెప్పండి చెప్పండి అన్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే జడ్జి గారికి తన పరిచయం ఏదో కొద్దిగా చెప్పుకుంటే శిక్ష తగ్గించి ఈ 3 నెలలు కొట్టేసి కన్విక్షన్ ఇవ్వకుండా ఎక్విట్ చేస్తాడేమో అని ఆయన ఉద్దేశం, వదిలేస్తారేమో అని చెప్పండి చెప్పండి అన్న. మీరు ఒక విషయం అండి, మీ శ్రీమతి గారికి సంగీతం నేర్పింది నేనే అన్నట్టు ఈయన. అయితే 1 ఇయర్ వేసాం చేయలేనట్టు ఆయన. ఇలాగుంటాయి ఈ అంటే ఇవన్నీ ఎన్నైనా మనం సరే, ఏదైనప్పటికీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించడమే ఒక గొప్ప విషయం. నిజంగా వర్షం పడుతోంది కాబట్టి ఇక్కడ ఎవరు రాలా. ఇక్కడ ఈ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ సంగీతం, ఆ సంస్థకు ఉన్నటువంటి గురువు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, సన్మానం అందుకుంటున్న వాళ్ళు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇట్స్ నాట్ జస్ట్ కోయిన్సిడెంటల్, యాదృచ్ఛికం కాదు, దైవేచ్ఛికమే అన్నీ కూడా. సో అటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి సంస్థను అభినందిస్తూ ఇది మౌత్ టాక్ తోటి ఇవాళ శ్యామ గాయత్రి అకాడమీకి వీళ్ళకి ఏం పెద్ద పెద్ద ప్యాంఫ్లెట్ పంచిపోయి అవేం లేవు, ఊతిరి మౌత్ టాక్. అబ్బే మేడం చాలా బాగా చూస్తారు, బాగా చెప్తారు, పిల్లలందరూ చక్కగా బాగా నేర్చుకుంటున్నారు అనేది అలా 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 వెళ్ళిపోయి, అంటే పువ్వుకి పువ్వు అక్కడే ఉంటుంది, పరిమళం వ్యాపిస్తుంది. ఓ ఇక్కడేదో అద్భుతమైన పువ్వు ఉంది, అద్భుతమైన పరిమళం వస్తుంది అని ఎలా గ్రహిస్తామో కొంత వ్యక్తుల్ని, కొన్ని సంస్థల్ని అలా గ్రహిస్తాం మనం. అలా గ్రహించి చేరిన వాళ్ళే కాబట్టి మీ అందరికీ ఒకసారి నేను చప్పట్లు కొడుతున్నాను. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ కూడా, మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సభల్లో జనరల్గా ఏంటంటే కొంతమంది పేపర్లు పట్టుకొస్తుంటారు మాట్లాడటానికి, చిన్న చిన్న పేపర్లు విని ఆ పేపర్లు పట్టుకొస్తే, ఏమండి బాబు ఇన్ని ఉన్నాయి పేపర్లు అన్నాడు ఒక ఆయన నా పక్కన కూర్చున్న సభలో. నేను ఆ గెస్ట్గా ఉన్నాను, అదృష్టం అయితే సభాధ్యక్షుడిని ఎప్పుడు కాలేదు. సభాధ్యక్షులు అయితే ఏంటంటే చివరిదాకా ఉండాలి, చివరి మైక్ కూడా ఒకడే ఉంటాడు. ఎరా బాబు నువ్వు ఉన్నావంటే బైక్ కట్టుకుపోవాలని అందుకే ఉన్నాను నేను అంటాడు. పోన్లేరా బాబు నువ్వైనా తోడున్నావు నాకు అని చెప్పి సభాధ్యక్షుడు పాపం కాస్త సాంత్వన పొందుతాడు వాడైనా ఉన్నాడని. అలాంటి సభాధ్యక్షులు ఇప్పుడు ఒకసారి జరిగింది అలా నాకు ఓ సభలో, అక్కడ ఇక్కడే చాగరాగాన సభలోనే గోపీనాథ్ రెడ్డి గారు మేము అంతా ఉన్నాం ఉంటే ఏదో పని ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చి నా మీద పెట్టేశారు. నా జీవితంలో లేను సభాధ్యక్షుడు, రెండే రెండు నేను ఎప్పుడు చెయ్యనివి, గెస్ట్గా మాట్లాడిన ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి, కానీ సభాధ్యక్షుడు మహా సభాధ్యక్షులు ఎవరు ఇవాళ? త్రినాథరావు గారు. త్రినాథరావు గారు లాంటి వాళ్ళకి వీలైతే గుదిపండి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు సహనరత్న అని పూర్వం నారాయణ రెడ్డి గారు వాళ్ళు సభాధ్యక్షులుగా ఉండేవారు, సహనరత్న అని ఇవ్వాలి. ఇంకొకళ్ళు ఉన్నారండి ఓ సభాధ్యక్షులు మించిన వాళ్ళు, చివరు వందన సమర్పణ చేస్తారు. ఎప్పుడు వందన సమర్పణ పిలుస్తారా? అందరికీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదామని ఆడు చూస్తూ ఉంటారు. వాడు ఎప్పుడు చెబుతాడా మనం వెళ్ళిపోదామని వీడు చూస్తుంటారు. అంచేత వాళ్ళకి సభా సహన సామ్రాట్ అని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వాళ్ళకి ఇవ్వాలి. అందరికన్నా గొప్ప సహనరత్నలు భారతరత్నతో సమానంగా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఎవళ్ళు ఏం చెప్తారో అన్నీ వినాలి మీరు. ఇలాగ ఏదైనా కాస్త ఎంటర్టైన్ చేస్తే పర్వాలేదు. నేను అదే చెప్పాను మొన్న సభలో, జనం ఊరికే రారు. ఆయన కూడా ఒక గుండు, ఆయన రోజు బంగారం షాపులో ఆయన ఒక ఆయన వచ్చి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడు మీకు తెలుసు కదా. ఆయన వచ్చి రోజు ఎవరైతే వెళ్ళండి, కానీ మళ్ళీ మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ఇస్తే ఇస్తే నాకు ఇవ్వండి అడ్వర్టైజ్మెంట్. అర్థమైందా? ఆయన ఏంటంటే వచ్చి డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు. సార్లు వింటే గుదిపడి వెంకటరెడ్డి గారు చేయటం మానేస్తారేమో అనుకుంటా, ఆయన మానరు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు, అందుకే ఆయన గురించి ముందు చెప్పుకున్నాం మనం, డబ్బులు ఊరికే రావు, అలాగే జనం కూడా ఊరికే రారు. సభలకు ఎందుకు వస్తారు? థియేటర్లో సభలో జనాలు లేరు, సినిమాల్లో జనాలు లేరు, థియేటర్లు రావట్లా, థియేటర్లు రావట్లా ఎందుకు రారండి? మా F3 సినిమా ఉంది, అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, ఇంకా చాలా పెద్ద క్యారెక్టరు, ఎడిటింగ్లో ఇదైంది అనుకోండి అది తర్వాత వేరే సంగీత. ట్రాక్ అంతా కూడా డైరెక్టర్ గారికి కానీ, దిల్రాజ్ గారికి కానీ, అందరికీ కూడా అద్భుతంగా నచ్చి ఓపెన్గా అప్రిషియేట్ చేసిన సందర్భం. అలాగే హ్యాపీ బర్త్డే అనే సినిమాలో చాలా అద్భుతమైన డిఫరెంట్ రోల్ చేశా, ఇప్పుడు అది నెట్ఫ్లిక్స్లో ఉంది. త్రూ అవుట్ క్యారెక్టర్, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, మీరంతా డెఫినెట్గా నవ్వుకుంటారా చూస్తే. మంచి పేరు వచ్చింది, రివ్యూస్ అన్నీ మంచి పేరు వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చిన బాధ అంటే జనాలు ఊరికే రారు, సభలకు కానీ సినిమాలు కానీ. సినిమాలు ఇవాళ బింబిసార కానీ,
లేకపోతే సీతారామం కానీ వాళ్ళ జనం వచ్చేస్తున్నారు థియేటర్కి. థియేటర్కి రారని ఎవరు చెప్పారు? వర్షం పడింది కాబట్టి జనం రాలేదు, లేకపోతే ఇవన్నీ మనం అనుకుంటాం. ఏదో ఒక లోపం సినిమాలో ఉండటం వల్ల కన్ఫెస్ చేసుకోవాలి, చివరికి మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఏదో ఉందన్నమాట ఇబ్బంది. మరి ఈ రెండు సినిమాలకి మాత్రం వచ్చారంటే సినిమా బాగుంటే జనం వస్తారు, సభల్లో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటే జనం వస్తారు, జనం ఊరికే రారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇటువంటి సంస్థలు వెలుగొందాలి, మీరందరూ కూడా ఆ వెలుగులో మీరు వెలుగులైపోవాలి, మీరు కూడా మంచి కీర్తిని సంపాదించుకోవాలి అని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి శివపార్వతి గారికి, ఆవిడ ఆవిడ సంస్కారానికి ఆవిడకి మరొక్కసారి నమస్కరిస్తూ, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇవాళ మీరు ఇది అందుకుంటున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు అన్నీ తెలియజేస్తూ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.